हाई हेलो वेलकम बैक टू मन चैनल नागेश्वरी चैनल एला उन्नारु बागुन्नारा नेनैते चाला बागुन्नानु इक चूडंडि ई विंत एंड पड़तुने वर्षं एंटो असलु इदि उंडडानिको पोवडानिको तेलियदु अंत विंत विंतगा जरुगुतुंदि एंड कोडुतु वर्षं ओके इंका इदि पक्कन पेट्टेस्ते मीरु एला उन्नारु बागुन्नारा నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అనుకోకుండా నేను అంటే ఒక 2 డేస్ ముందే నేను విలేజ్ వెళ్ళిపోతున్నాను పండగకి. 2 డేస్ అంటే సెలవుల కంటే ముందే వెళ్ళిపోతున్నాను. బస్ స్టాండ్లో ఓకేలాగున్నారు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్లో. నేను ఆరంగల్లో ఎక్కేదాన్ని ఎప్పుడైనా. పిల్లలు, లగేజ్ ఉంది అండ్ నాకు అక్కడ సీట్లు దొరుకుతాయో లేదో అనే ఒక భయంతో నేను ఎంజీబీఎస్కి వచ్చేసాను పెద్ద బస్ స్టాండ్కి. ఇక్కడ రాగానే బస్ దొరికింది, ఎక్కాం. జనాలు చూడండి పెద్దగా లేరు, నార్మల్గా ఉన్నారన్నమాట. నార్మల్ డేస్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు జనాలు అయితే. ఇంకా మేమైతే డైరెక్ట్ మహబూబ్నగర్ బస్ అయితే ఎక్కి కూర్చున్నాం. మా పిల్లలిద్దరు, నేను అన్నమాట. ఇప్పుడు వెళ్ళడం ఎందుకు ఏంటి అనేసి నేనైతే ముందు చెప్తాను నేను ఎందుకు ఇంత సడన్గా ఊరు వెళ్తున్నాను అనుకోకుండా అనేసి. ఇంకా ఫుల్ వేడి అన్నమాట, అటు ఎండ ఇటు ఈ వేడి. అసలు చాలా ఎండలు కొట్టేశాయి ఈసారి. ఎండాకాలం కూడా కాదు, ఎందుకో మరి ఇంత ఎండలు కొడుతున్నాయి గట్టిగా. ఓకే, మా బస్సు అయితే బయలుదేరిందనమాట. ఇది వచ్చేసి ఎంజీబీఎస్కి మెట్రో కూడా ఉందని, అంటే ఇక్కడ ఈ అందుబాటులో ఉందని నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఎప్పుడు ఎంజీబీఎస్కి రాను నేను. అలా ఇది వచ్చేసి మోసినది. ఇంకా అది వచ్చేసి మెట్రో ఫ్లైఓవర్ అనమాట. నాకు ఈసారి వస్తే డైరెక్ట్ ఎల్బీనగర్లో ఎక్కితే ఇక్కడ దిగుతాను కదా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే బస్ స్టాప్ దాటి ముందుకెళ్ళేసి వస్తాను. ఈ లొకేటెడ్ మీకెవరికైనా తెలుసా అంటే ఈ లొకేషన్. మేము ఇక్కడ బండి ఆపి లోపలికి వెళ్తామన్నమాట. ఇంకా నేనైతే ఏదో ఆలోచిస్తూ ఇంకా జర్నీలో ఉన్నాను. ఇంకా పిల్లలైతే పక్కన కూర్చొని, నాకు కొంచెం బస్ అంటే పడదు జర్నీ, బస్ జర్నీ అంటే. అందుకే నేను విండో సీటే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. పిల్లలు నాతో పాటే ఉంటారు. ఇంకా లేదు మమ్మీ విండో సీట్లో ఉంటాము అంటే, ఇంకా ఏమైనా పక్క సీట్లో ఏమైనా ఖాళీగా ఉంటే కూర్చోబెడతాను. ఇంకా నేనైతే సిటీకి దాటేస్తూ ఉన్నానమాట. అంటే ఆరంగల్ రూట్ అన్నమాట ఇది. చూడండి అసలు ఈరోజు ఆ రోజు అయితే పెద్దగా ట్రాఫికే లేదు. అసలు ఎప్పుడైనా ఫుల్ ట్రాఫిక్ ఉండేది, ఈసారి పెద్దగా ట్రాఫిక్ అనిపించలేదు నాకైతే. ఎందుకో మరి, నేనే ఎర్లీగా బయలుదేరాను, 8:30 అలా బయలుదేరాను. ది సిటీయా మామనారా మీరు చూడండి, మామనారా అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్, మహబూబ్నగర్లో బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంటుంది. చాలా ఫేమస్ గుడి. రోడ్డు పడ్డాక అది లోపలికి అయిపోయింది, కానీ రోడ్డు లేక ఈ హైవే పడక ముందు పైకే ఉండేది ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ టెంపుల్ని నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కానీ నేను ఎప్పుడూ కూడా దర్శనం చేసుకోలేదు ఆ టెంపుల్ని. చూడాలి మేబీ ఎప్పుడైనా. ఇంకా కొత్త కన్స్ట్రక్షన్లు, కొత్త షాపింగ్ మాల్స్. ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ చూడండి, చాలా పెద్ద షాపింగ్ మాల్స్. భలే అవుతుంది, మామనారు కూడా డెవలప్లో ముందుందన్నమాట. చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అన్నమాట ఈ మామనార్ డిస్ట్రిక్ట్లో మెయిన్. ఇంకా ఇది వచ్చేసి బస్ స్టాప్లో, మహబూబ్నగర్ బస్ స్టాప్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి జనాలు ఎట్లున్నారో. హైదరాబాద్ బస్ స్టాప్లో అయితే పెద్దగా లేరు కదా.
ఆరంగల్లోనే ఈ జనాలంతా ఎక్కింటారు నాకు తెలిసి. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, ఎంతమంది చూడండి. మా బస్ స్టాప్, మా బస్ కోసం అయితే ఫుల్ మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా మేమైతే మాకు బస్ దొరికేసింది, మేమైతే బస్ ఎక్కి కూర్చున్నాం. ఇది వచ్చేసి కిల్లాగన్పూర్ అన్నమాట. ఇది గోనగన్నారెడ్డి కోట అని కూడా అంటారు మా సైడు. దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది. మీకు దూరంగా చూస్తే పెద్ద కోట కనిపిస్తుంది ఈ వీడియోలో. చాలా బాగుంటుంది. పైకి వెళ్ళాలంటే కనీసం 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుందంట వెళ్ళడానికి. మేమైతే ఆ సాహసం ఎప్పుడు చేయలేదులేండి, ఎందుకంటే మా సైడ్ ఈ మధ్య ఎక్కువ పులులు తిరుగుతున్నాయని ఒక టాక్. అందుకే మేము అంత పెద్ద సాహసం చెయ్యము. మొన్ననే మా అత్తయ్యకి ఏదో చెట్టు మందుకు వెళ్తే మా ఆయనకి పిల్లలకి కనిపిస్తుంది అన్నమాట. బై లక్కులో బయట పడి వచ్చారు. ఇంకా ఈ గుట్ట అయితే మస్తు ఉంటుంది చూడడానికి. ఈ కోట, దూరంగా కోట మస్తు ఉంటుంది. దీని చరిత్ర అయితే తెలీదు. ఇంకా మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. మా అత్తమ్మ ఇంకా పిల్లలతో కలిసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు. అయిపోయి ఇంకా మా ఇల్లు వాతావరణం ఎంతైనా మన ఇల్లు మన ఇల్లే కదా. ఓకే, మా అత్తమ్మ కింద పడ్డదని వచ్చిన పొరపాటున జారి కింద పడిపోయిందంట. అందుకే అనుకోని ప్రయాణం అనమాట. ఇంకా వచ్చి ఇదంతా క్లీన్ చేసేసుకొని అనేసరికి చాలా చాలా టైం అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చిన సంతోషంలో ఆమె కూడా లేచి బయటకు వచ్చిందనమాట, మెల్లగా స్టాండ్ పట్టుకొని. ఇంకా ఓకే బాయ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.